అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆదివారం ఒంగోలులో త్రివర్ణ ప్రకాశం పేరిట 3 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శన కన్నుల పండుగగా సాగింది. ప్రకాశం జిల్లా కలెక్టరేట్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చారిత్రాత్మక ఘట్టంలో వేలాది మంది 3 కిలోమీటర్ల పొడుగున త్రివర్ణ పతాకాన్ని చేతపట్టి దారి పొడుగున దేశభక్తి గీతాలు పాడారు. స్వాతంత్ర సమర యోధులను స్మరిస్తూ జాతీయ భావాన్ని చాటారు. అనంతరం చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతో ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొని భారత్ మాతకు జై అంటూ నినాదిస్తూ జెండాతో ముందుకు సాగారు. కులమతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రజలు జాతీయోద్యమ నాయకులకు నివాళులు అర్పించారు. వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక శుభ గడియలు, ఒక అమృత గడియలు. అందుకే దీన్ని మనం భారత ప్రభుత్వం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవానికి ఆదాదిక అమృత మహోత్సవం అని చెప్పి పేరు పెట్టి ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ వజ్రోత్సవాల సందర్భంగా కూడా భారత ప్రభుత్వం మరి ప్రధానమంత్రి గారు ఆలోచన మేరకు రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ యొక్క పండుగను పెద్ద ఎత్తున చేసుకుంటున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జన హృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో ఉత్సాహంగా దీన్ని పిల్లలందరూ దీన్ని ఒక పండుగలాగా జరుపుకోవాలని చెప్పి ప్రతి జిల్లా కూడా పోటీపడి ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని తీసుకుని ఈ రోజు మనం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ త్రివర్ణ పతాకానికి కూడా ఈసారి కొన్ని మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి కూడా చిన్నారులందరూ తెలుసుకోవాలి. ఈ త్రివర్ణ పతాకం, ఈ జెండా, నేషనల్ ఫ్లాగ్ ను ఏ విధంగా మనం వాడాలి అనే దాని మీద ఒక కోడ్ ఉన్న విషయం మీ అందరికీ తెలుసే కదా. దానికి ఒక చట్టం కూడా ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ యాక్ట్. ఏంటిది? ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది. ఆ చట్టం 1971 లో చేసిన చట్టం ప్రకారం ఈ యొక్క జాతీయ జెండా ఎప్పుడు ఎగురవేయాలి, దేంతో తయారు చేయాలి, దీని యొక్క మెజర్మెంట్స్ ఎంత ఉండాలి, దీని అన్ని ఒకసారి మీరు కూడా ఈ సందర్భంగా ఒకసారి మీరు కూడా చూసుకోవాలి, చదువుకోవాలి. గూగుల్ సెర్చ్ చేస్తే కూడా మీకు దొరుకుతుంది. అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.